బీసీ కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న నెపంతో ఒక దళిత అబ్బాయి యొక్క తల్లిని స్తంభానికి కట్టేయడం అనేది చాలా ఘోరమైన చర్య. దీన్ని ఎంహెచ్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. పెద్ద కడుపూరు మండలం కల్లకుంట గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో ఉండడం తెలుసుకున్నాము. ఇది ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన సంఘటన. మరి వారి తల్లిగారు ఆ గ్రామానికి తిరిగి వచ్చి తమ పొలంలో వ్యవసాయం చేసుకుని వచ్చి ఉండగా మరి గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు బీసీ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఆ మహిళను అత్యంత కిరాతకంగా పాశవికంగా కరెంట్ స్తంభాన్ని కట్టేసి చిత్రహింసలు చేయడం కాకుండా ఒక మధ్యస్థితి స్థిమితం లేని వ్యక్తికి పెళ్లి చేసి పగ తీర్చుకోవాలని ఒక నీచమైనటువంటి ఒక చర్య చాలా దుర్మార్గమైంది. ఇది సభ్య సమాజం తలదించుకునే సమస్య కాబట్టి ఇలాంటి వ్యవహారాల్ని ఏమాత్రం ఉపేక్షించరాదు కాబట్టి మన ప్రభుత్వం వెంటనే ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠిన శిక్ష విధించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దళితుడు అని కానీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే చెట్టు కట్టేయడము కొట్టడము గతంలో చూసేవాళ్ళము. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. కానీ ఈరోజు కూడా ఇలా జరుగుతుందంటే మరి పూర్వం దళితులు ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవించారు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దళితులను కూడా మనలో ఒకరిగా మన కుటుంబ సభ్యులుగా మన యొక్క సంఘంలో సభ్యులుగా మనం భావించాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఒక కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ మరి ఏమాత్రం సంబంధం లేని ఆమె తల్లిని అతడి యొక్క తల్లిని ఇలా చెట్టు కట్టేసి కొట్టడము హింసించడము ఒక పిచ్చివానికి పెళ్లి చేయాలనుకోవడం వంటిది ఎంత క్రూరమైనటువంటి ఒక సాడిస్ట్ చర్య కాబట్టి ఖచ్చితంగా కర్నూలు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ యొక్క దళిత మహిళను హింసించిన ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన సరైన శిక్షణల కింద కేసులు నమోదు చేసి వారిని శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులు ఎలాంటివి జరగకుండా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు దళితులంటే కూడా మనలాగే మనుషులు వారందరితో మనతో పాటు కలుపుకోవాలనే విధంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు పాటలు బోధించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ, ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ, 2D ఎకో, TMT, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ,